కవిత అరెస్టు ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మీద ఎలా ఉంటుంది, పాలన కొనసాగించే దాని మీద ఎలా ఉంటుంది? కవిత అరెస్ట్ అయినప్పుడు బంజారెల్స్కి కూతవేడి దూరం ఉన్న కార్పొరేటర్ కూడా రాలేదు. యా, మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను నిన్న ఒక వీడియో ఇట్లాగే ఒక లైవ్ షోలో చెప్పాను మా ఛానల్లోనే. గతంలో కవితకి జ్వరం వస్తే తెలంగాణ అట్టుడికిపోయింది. కేటీఆర్ని ఏదో ఒక కేసులో పోలీసులు ఆపితే, అదే రైల్వే కేసులో ఆపితే, ఆయన వెళ్ళే వెహికల్ని ఆపి సార్ మీరు సార్ వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టండి సార్ అంటే తెలంగాణ అట్టుడికిపోయింది. తెలంగాణ అప్పుడు సొంతం చేసుకుంది వాళ్ళని. అటువంటి వాళ్ళని ఇప్పుడు కవిత అరెస్ట్ చేస్తే తెలంగాణలో స్పందన. ఎందుకు కవితను ఫస్ట్ టైం ఈడీ ఆఫీస్ పిలిచినప్పుడు హైదరాబాద్ నుంచి అర్జెంటుగా ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి పోయినారు. అప్పుడు మీకు 5,000 ఉండే ఢిల్లీ టికెట్ 50,000 దాకా అమ్ముకున్నాయి ఎయిర్లైన్స్. ఎంతమంది వీలైతే అంతమంది పోయి ఢిల్లీలో కనపడాలని కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడెక్కడ ఊరున్నారు అట్నుంచి అంటే అవుటర్ రింగ్ రోడ్ పట్టుకొని ఎయిర్పోర్ట్లో పోయి ఉన్న రేటుకు టికెట్ కొనుక్కొని ఢిల్లీ పోయి ఆడ ధర్నా చేసి ఇంకా ఆమె ఆ రోజే లోపడిపోద్దేమో బయటికి రాదేమో అనుకొని ఉరికిన పరిస్థితి నుంచి ఈరోజు ఆమె వెనకాల ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే పోయే పరిస్థితికి వచ్చింది. సో ఆమె అరెస్టు పార్లమెంట్ ఎన్నికల పైన చూపదు. ఆ అరెస్టు జరిగిన వెనకాల కూడా రాజకీయ కారణాలు ఉన్నాయి. ఆ అరెస్టు ద్వారా ఓట్లు లబ్ధి పొందాలనుకుంటున్న పార్టీ వేరు, ఆ పార్టీ ఈ పార్టీకి ఉన్న సంబంధం వేరు. ఈ అంశం